అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసుడికి మూల విరట్టుకు సహస్రనామాల మాల, లక్ష్మీకాసుల మాల, పచ్చహారం స్వామివారికి అలంకరించనున్నారు. అన్ని హారాలతో ఆలయం బయటకు వచ్చే వెంకటేశ్వరుడిని చూడడానికి భక్తులు పోటెత్తారు. 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తారు. జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వపాపాలు తొలుగుతాయని భక్తకొట్టి విశ్వాసం. అందుకే శ్రీవారిని గరుడ వాహనం రోజు దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు. గరుడ వాహన సేవ జరుగుతున్న నేపథ్యంలో ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలు నిండుకుండలా మారాయి. ఇప్పటికే గ్యాలరీలలో 100,000 పైగా భక్తులు చేరుకున్నారు. తిరుమలలో ఎటు చూసినా భక్తుల కోలాహలమే కనిపిస్తోంది. ఆలయ మాడవీధుల్లో భక్తులు భారీ స్థాయిలో చేరుకుంటున్నారు. తిరుపతి నుంచి ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిండి తిరుమలకు వస్తున్నాయి. గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రసాద వితరణ కొనసాగిస్తోంది టీటీడీ. చంటి పిల్లల కోసం పాలను గ్యాలరీలలో అందిస్తుంది. శ్రీవారి గరుడ సేవలో 300,000 పైగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఏడాది మరింత మంది సామాన్య భక్తులకు గరుడ వాహన సేవ దర్శన భాగ్యం కల్పించేందుకు రీప్లీపింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. గరుడ సేవ సందర్భంగా నిన్న సాయంత్రం నుంచి ద్విచక్ర వాహనాల అనుమతిని రద్దు చేసింది. గరుడ వాహన సేవకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే దృశ్య 5,000 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,000 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసిన టీటీడీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో భద్రతను పర్యవేక్షించనున్నారు అధికారులు. ఇక తిరుమలలో ఈరోజు జరుగుతున్న గరుడ సేవకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, సునీత, మరికొద్ది సేపట్లోనే గరుడ సేవ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే తిరుమలలోని 4 మాడు వీధుల్లో పూర్తిగా నిండిపోవడం జరిగింది. ఏవైతే 4 మాడు వీధుల్లో ఉన్న ఈ గ్యాలరీలు ఏవైతే ఉన్నాయో ఈ గ్యాలరీలో మొత్తం 200,000 మందికి పైగా పడతారు. అయితే ఈ గ్యాలరీలు మొత్తం కూడా 12 గంటల ప్రాంతంలోకి పూర్తిగా నిండిపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం భక్తులందరూ కూడా బయట వేచి ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తం ఈ గరుడ వాహనానికి సంబంధించి ఇప్పటికే 300,000 మందికి పైగా భక్తులు వస్తారని చెప్పేసి టీటీడీ ఒక అంచనాకు వచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ గ్యాలరీలో ఉన్న
భక్తులందరూ కూడా 2 లక్షలకు అంటే మధ్యాహ్నం 12 గంటలకే పూర్తి స్థాయిలో గ్యాలరీలోకి వచ్చి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మరోపక్క బయట వేరే వెయిట్ చేస్తుంటారు వాళ్ళకందరికీ కూడా టీటీడీ భారీ ఏర్పాట్లు అయితే చేసింది. ఎందుకంటే ఎక్కడైతే లోపలికి అనుమతి లేని వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో భారీ ఎల్ఈడి స్క్రీన్లో స్వామివారిని దర్శించుకునేందుకు కూడా ఏర్పాటు అయితే చేశారు. అయితే మరోపక్క రీఫిల్లింగ్ విధానాన్ని కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. ఎందుకంటే వాహనం మండపంలో నుంచి స్వామివారు వాహనం మీద వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే ఉంటారు అంటే ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రాంతం అంతా మొత్తం 30,000 మంది దాకా భక్తులు పడతారు. అయితే ఈ వాహనం మండపంలో నుంచి ఏదైతే స్వామివారు బయటకు వచ్చిన తర్వాత ఒకేసారి 30,000 మంది స్వామివారిని దర్శించుకుంటారు. వాళ్ళందరినీ కూడా గేట్ 1 లో నుంచి అంటే బయటికి పంపిస్తారు. అనంతరం రీఫిల్లింగ్ ద్వారా ఆస్థాన మండపం ముందర నుంచి డైరెక్ట్ గా ఈ 30,000 మందిని మళ్ళీ రీఫిల్లింగ్ చేసిన అనంతరం వీళ్ళందరూ కూడా ఈ 4 మాడ వీధుల్లో స్వామివారు తిరుపుకొని వచ్చిన తర్వాత వీళ్ళు 30,000 మందికి కూడా దర్శనం అయ్యేటట్టు కూడా టీటీఏడీ ఏర్పాట్లు అయితే చేసింది. ఏదేమైనప్పటికీ అయితే బయట వేచి ఉండే తంటి బిడ్డలు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, కొంతమంది ఇబ్బంది పడుతున్న మాత్రం వాస్తవమే. అయితే వాళ్ళకందరికీ కూడా టీటీడీ ఈ భారీ స్క్రీన్లు అయితే ఏర్పాటు చేసింది. ఈ స్క్రీన్ ద్వారా వాహనాన్ని వీక్షించేందుకు కూడా ఏర్పాటు చేసింది. మరోపక్క ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేదానికి ఇప్పటికే 5,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని టీటీడీ ఏర్పాటు చేసింది. మరోపక్క 7 మంది ఎస్పీలు అదేవిధంగా 8 మంది డిఎస్పీలు కూడా ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే ఎస్పీ సుబ్బరాయుడు అయితే తెలిపిన విషయం అయితే మనకు ఆయనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ అంటే 6.5 గంటలకు ప్రారంభమయ్యే ఈ గరుడ వాహనానికి అంటే మధ్యాహ్నం 12 గంటలకే 2 లక్షల మంది కూడా పూర్తిగా ఈ గ్యాలరీలో చేరుకోవడంతో ఒకసారిగా తిరుమల ఆలయం మొత్తం నిండుకొండలా భక్తులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే బయట ఎవరైతే వేచి ఉంటారో వాళ్ళు మాత్రం కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తిరుమలకి వచ్చిన భక్తులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉన్నందుకు ఈ భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మరోపక్క భక్తులు ఎవరైతే ద్విచక్ర వాహనాల్లో తిరుమలకు వస్తారో అదేవిధంగా ప్రైవేట్ వాహనాల్లో తిరుమలకు వచ్చే వాళ్ళందరికీ కూడా కొన్ని రూల్స్ అయితే చెప్పడం జరిగింది. ఏదైతే తిరుమల అలిపిరి టోల్ గేట్ లో అనే ప్రైవేట్ వాహనాలని నిలిపివేస్తున్నట్టు కూడా గత వారం రోజుల నుంచి కూడా టీటీ ప్రకటిస్తా వచ్చింది. మరోపక్క 2 వీలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా తిరుమలకు ఆపేయడం జరిగింది. అయితే వీటన్నిటినీ పకడ్బందీగా టీటీడీ ఏర్పాటు చేయడంతో ఒకసారిగా ఇబ్బంది పరిస్థితి తప్పిందనే చెప్పుకోవచ్చు. లేకపోతే తిరుమలలో తీవ్ర ఇబ్బంది పరిస్థితి ఏర్పడేదని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా ఎటువంటి దర్శనం అయితే చేసుకునేటట్టు మాత్రం టీటీడీ ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.